వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబైంది పది రోజుల పాటు జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది తిరుమల అంతటా తోరణాలు ఆలయ మాడవీధుల్లో మండపాలు దేవతామూర్తుల చిత్రాలు రంగుల ముగ్గులు మహాద్వారానికి పచ్చని తోరణాలు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయం ఎదుట శ్రీరంగ రంగనాయకుల స్వామి మండపాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు రేపు తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ద్వార తలుపులు తెరుచుకోనున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మరోవైపు తిరుమలలో సర్వదర్శనంపై ఇవాళ గందరగోళం తలెత్తింది ముప్పై యొక్క కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో సర్వదర్శనానికి వచ్చిన భక్తుల్ని క్యూలైన్లలోకి అనుమతించలేదు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఏటీసీ కూడలిలో బైఠాయించారు వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొరకలేదని కనీసం ఇవాళ సర్వదర్శనానికి వెళదామనుకుంటే అనుమతించకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నించారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు అటు రేపటి దర్శన టికెట్లు కలిగిన వారిని ఈ సాయంత్రం నుంచి అధికారులు క్యూలైన్లలోకి అనుమతించారు